హలో వాట్సాప్ పీపుల్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు సాటర్డే, వీకెండ్ అయ్యడంతో అందరం కలిసి యాదగిరి రూటాను స్వర్ణగిరి చూద్దామని ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో ఈ యాదగిరి రూట స్వర్ణగిరి అనేది హైదరాబాద్ సిటీ అవుట్స్కట్స్ భువనగిరి వైపు ఉంటుంది. ఇక్కడ నుంచి సపరేట్గా వెహికల్స్లో వెళ్ళొచ్చు, బసెస్లో వెళ్ళొచ్చు. ఎలా అంటే పల్లె వెలుగు బసెస్ ఉంటాయి, ఎక్స్ప్రెస్ బస్సులు ఉంటాయి. పల్లె వెలుగు బస్ ఎక్కితే మాత్రం మీకు స్వర్ణగిరి ఫస్ట్ చూసుకోవడానికి స్టాప్ ఉంటుంది. లేదనుకుంటే మీరు డైరెక్ట్గా ఫస్ట్ యాదగిరి రూట్ వెళ్ళిపోవచ్చు. అక్కడ పార్కింగ్ ఏరియా దగ్గరికి వెళ్ళిపోతే బెస్ట్, అది బెస్ట్ ఆప్షన్. జేబీఎస్ నుంచి డైరెక్ట్ బసెస్ ఉంటాయి. లేదనుకుంటే బైక్స్ మీద బెస్ట్ ఆప్షన్. బైక్స్ కానీ కార్స్ కానీ ఫ్యామిలీస్తో రీచ్ వెళ్ళడానికి బెస్ట్ వీకెండ్ గెట్అవుట్ అనమాట, గెట్అవే అనమాట. ఇది బెస్ట్ ఏరియా. సో మేము బయలుదేరదాం అనుకుంది 3:00, కానీ ఉప్పల్ రీచ్ అయింది 4:00. మేము స్టార్ట్ అయింది ఉప్పల్ నుంచి 4:30కి. సో అలా 4:30 బయలుదేరుతున్నాము. ఎంత ఏ టైంకి రీచ్ అవుతాం అనేది ఇంకా ట్రాఫిక్ అయితే అసలు ఉప్పల్ నుంచి మళ్ళీ ఓఆర్ఆర్ తచ్చేదాకా అసలు ఫుల్ ట్రాఫిక్ ఉంది. స్లోగా 10-15, 10-15-20 ఆ మధ్యలో స్పీడ్లోనే వెళ్ళాల్సి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ కొంచెం ఓవర్టేక్ చేసి జనాలందరం ఓవర్టేక్ చేసుకుంటూ వచ్చి కొంచెం దగ్గర దగ్గరకు వచ్చేసరికి 6 అవుతుంది ఆల్మోస్ట్. ఇంకా రీచ్ అవుతాము. టోల్గేట్ ఒకటి తగులుతుంది మధ్యలో మనకి, ఆ టోల్గేట్ క్రాస్ చేసేసుకొని ఇలా మనం యాదగిరి రూట్కి మెయిన్ హైవే నుంచి నేషనల్ హైవే నుంచి సైడ్కి వచ్చేస్తాం మనం యాదగిరి రూట్కి. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఒక పక్కన ఒక చెరువు ఉంటుంది. ఆ చెరువును చూస్తూ ప్రశాంతంగా వెళ్ళచ్చు. వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో ఇంకా చాలా బాగుంటుంది. ప్రశాంతంగా చెట్ల కింద అందరు పట్ల ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటారు. చాలామంది దర్శనం చేసుకుని వచ్చి విశ్రాంతి తీసుకుంటారు. కొంతమంది దర్శనంకి వెళ్ళే ముందు విశ్రాంతి తీసుకుంటారు. ఎవరి ఇష్టం వాళ్ళది. ఇక భోజనాలు కూడా చాలామంది ఇక్కడ చేస్తారు, భోజనాలు చేస్తారు ప్రశాంతంగా. తర్వాత డస్ట్బిన్స్ ఉంటాయి. ఇక నేను కొంచెం అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే ఈ మధ్య జనాలు తింటున్నారు కానీ ఆ తర్వాత పడేస్తలేరు డస్ట్బిన్లో. అది కూడా కొంచెం చూడాల్సిన విషయం. అది కొంచెం అది చూసుకొని డస్ట్బిన్స్ ఎక్కడ ఉన్నాయో చెక్ చేసుకొని డస్ట్బిన్స్లో వేస్తే అది కొంచెం క్లీన్గా ఉంటుంది ఎన్విరాన్మెంట్ కూడా. అది బెస్ట్. చూడండి ఇక మా వాళ్ళు ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు. ఇగో చాలా ఇలా రెస్ట్ తీసుకోవచ్చు. బెస్ట్ ప్లేస్ అనమాట ఇలా. ప్రశ్న చల్ల గాలి వస్తుంది ఈవినింగ్ టైము, ఎండ లేదు. 6:15 అవుతుంది మేము రీచ్ అయ్యేదానికి. సో బెస్ట్ ఇలా వెళ్ళిపోవచ్చు. ఇగో చూసారుగా ట్రాఫిక్ దగ్గర 6:00 సాటర్డే. అది కూడా సాటర్డే అవ్వడంతో ఇంకా అసలు రష్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము. ఇంకా మేము ఇది అనుకోవడం ఏంటంటే ఇంకా తక్కువ ఉందని అనుకుంటున్నాము. యాక్చువల్గా సాటర్డే అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దు అని చెప్పే పనే లేదు. ఎంత రష్ ఉంటుందో మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. సో లెట్స్ సీ ఇక ఎంత టైంలో దర్శనం అయిపోతుంది ఇవన్నీ చూద్దాం. సో కార్ పార్కింగ్ దగ్గరకు వచ్చేసి బండిలో ఇక్కడ పెట్టేసామన్నా, కిందే పెట్టేసామన్నమాట. కొండపైకి ఎక్కించలేదు. కొండపైకి 2-వీలర్స్ నాట్ అలౌడ్, 4-వీలర్స్ అలౌడ్. కానీ 4-వీలర్స్కి నా బెస్ట్ సజెషన్ 4-వీలర్స్ కింద పెట్టుకోవడం బెటర్. ఇలా పల్లె వెలుగు బసెస్ ఉంటాయి, ఇక ముందెళ్తున్నాయి చిన్న చిన్న బసెస్, అవి కూడా ఉంటాయి. ఇక బసెస్ కొంచెం రెగ్యులర్గా తిరుగుతూనే ఉంటాయి. 5 మినిట్స్ అవుతాయి ఒక బస్ వస్తూనే ఉంటుంది కొండ నుంచి కింద దిగి. అది బెస్ట్ బసెస్, ఫ్రీ బసెస్. కాస్ట్ 1 రూపాయి ఖర్చు పెట్టే పనే లేదు. ఇది బెస్ట్ ఆప్షన్ మీకు చెప్పాలంటే నన్ను అడిగితే. కింద పైకి పార్కింగ్ తీసుకొస్తే వెహికల్స్ 4-వీలర్స్ని ఫస్ట్ 1 అవర్ 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. నెక్స్ట్ 1 అవర్ నుంచి 100 రూపీస్ అట్లా పెంచుకుంటూ పోతారు. 500 ఎందుకు వేస్ట్ చేయడం మనీ పైన? ఇక బస్సెస్ ఎక్కితే ప్రశాంతంగా పైకి వెళ్ళిపోతాం కదా. సో నేను ఫస్ట్ టైం లాస్ట్ టైం వచ్చినప్పుడు 2 బసెస్ ఉండే, కాకపోతే సెట్విన్ బసెస్ టైప్లో ఉండే. కానీ అంతే అని ఇలా పెద్ద పెద్ద ఐ మీన్ పల్లె వెలుగు బస్సులు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట నేను. కానీ ఈసారి పల్లె వెలుగు బస్సు ఉండే ప్రశాంతం కూర్చొని సీట్లో కూర్చొని ఇలా వీడియో తీసుకుంటూ వచ్చానమాట. లైటింగ్స్ కూడా ఆన్ చేస్తున్నారు, 6 అయింది కదా. సో చీకటి పడుతుంది. సో ఇది మన ఎంట్రన్స్ అనమాట. యాదగిరి రూట్ పైకి ఎక్కిన తర్వాత ఎంట్రన్స్ ఇది. 1 వే అవుట్, 1 వే ఇన్. అసలు పైన చూడండి ఎంత ప్రశాంతంగా, చల్ల గాలి వస్తుంది. అసలు 6:30 ఆ టైంలో అసలు ఎంత హాయిగా ఉందో, అసలు ప్రశాంతంగా లైటింగ్స్ వేసి అసలు గోల్డ్గా అంత. ఇక్కడ
కొంతమందికి ఇందే ఉంటుంది అనుకుంటారు, కానీ కింద నుంచి పైన కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఫోన్స్ ఇగో ఇలా టికెట్ కౌంటర్స్ ఉంటాయి 150 రూపీస్కి వీటికి. ఆ టికెట్ కౌంటర్స్ దగ్గరకు వచ్చి వాళ్ళకి ఫోన్స్ ఇచ్చేసి మనం టోకెన్స్ ఇచ్చేసుకోవచ్చు. 40 రూపీస్ ఎంత తీసుకుంటారు? నేను 6 ఫోన్స్ ఇచ్చాము మేము వాళ్ళు ఓవరాల్గా. ఇక్కడ ఎలాగైతే తిరుపతిలో కనుక మనకి అలా కార్యక్రమాలు జరుగుతాయి, ఇక్కడ కూడా అలాంటి కార్యక్రమాలు రెగ్యులర్ బేసిస్లో జరుగుతాయి ఈవినింగ్ టైంలో. అవి కూడా చూసుకోవచ్చు. చాలామంది అంటే సాటర్డే ఉండి ఇంకా తక్కువ మంది జనాలు ఉన్నారు. అందరూ ఏమంటున్నారు అంటే పొద్దున పూట వచ్చి సాయంత్రం పూట తక్కువ మంది వస్తున్నారు అని అంటున్నారు. ఈ మార్నింగ్ టైంలో చాలా ఎక్కువ మంది జనాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ అసలు చూస్తున్నారు కదా లైటింగ్స్తో, అసలు అసలు చాలా బాగుంది వ్యూ అయితే. అసలు చెప్పే పని లేదు, చల్ల గాలి లోపల కూడా చాలా బాగుంది అసలు. కానీ చల్ల గాలి వచ్చిగా ఉంది. కిందకు వచ్చేసిన తర్వాత బస్ స్టాండ్ వచ్చేసింది. బస్టాండ్ దగ్గర జనాలను చూసిన తర్వాత భయం వేసింది మాకు, ఈ బస్సులు వచ్చినా తొక్కేస్తారని మమ్మల్ని. కింద ఆటో మాట్లాడేసుకుని ఆటో నుంచి ఆటో 120 ఇచ్చేసి అక్కడ నుంచి బయలుదేరిపోయాం. సో అక్కడ నుంచి స్వర్ణగిరి బయలుదేరాము. అక్కడ నుంచి స్వర్ణగిరి వచ్చేసి 20 కిలోమీటర్స్ పడుతుంది. 30 మినిట్స్ చూపించింది మాకు గూగుల్ మ్యాప్స్లో. ఈ 20 కిలోమీటర్స్ మేము ట్రావెల్ చేసాము ఫాస్ట్గా వచ్చేసి. కొంచెం ఏం కనపడలేదు, రోడ్లు కనపడిపోయి వచ్చేసాము. స్వర్ణగిరి ఎంట్రన్స్ అయితే అసలు చూడంగానే బా ఏమనుందా అనిపించింది, అసలు మస్తు అనిపించింది. అసలు ఇక్కడ నుంచి బయలుదేరిపోయి 4-వీలర్ పార్కింగ్ సపరేట్ ఏరియా ఉంటుంది. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 2-వీలర్ పార్కింగ్ ఉంటుంది. మీరు చూస్తున్నట్టు అయితే వ్యూ చాలా బాగుంటుంది. 20 రూపీస్ పర్ వెహికల్, 2-వీలర్కి అయితే 20 రూపీస్ తీసుకుంటున్నారు. 30 రూపీస్ అయితే 4-వీలర్ తీసుకుని చూస్తున్నారు. రైట్ సైడ్ 4-వీలర్స్ పార్కింగ్, లెఫ్ట్ సైడ్ 2-వీలర్స్ పార్కింగ్. లైటింగ్స్ కానీ అసలు మొత్తం అసలుగా చాలా అంటే చాలా బాగుంది. అసలు నేనైతే ఫుల్గా అసలు చూస్తూ అలా ఎంజాయ్ చేశాను. అంతా చెప్పులు కావాలంటే ఇక్కడ ఇప్పుకోవచ్చు. లేకపోతే చెప్పులు పైన కూడా ముందుకు వచ్చి బయటకు వచ్చిన తర్వాత పార్కింగ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుకోవచ్చు. సో ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మనకు కనపడేది ఫౌంటైన్. ఆ ఫౌంటైన్ కొంచెం టూరిస్ట్ అట్రాక్షన్ కాబట్టి కొంచెం అలా చూపించారు. మొత్తం అంతా లైటింగ్స్ చూస్తున్నారు కదా. నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈవినింగ్ టైంలో వస్తానని, బట్ స్టిల్ ఈవినింగ్ టైంలో వచ్చాను. ఫస్ట్ ఎంటర్ అవ్వగానే కొంచెం ముందరకు రాగానే కనపడేది మనకు శ్రీవారి పాదాలు. పాదాలు ఎలాగైతే అలిపిరి దగ్గర మనకు కనపడతాయో అలాంటివి ఇక్కడ కూడా ఉన్నాయి. దండం పెట్టేసుకొని కొంచెం ముందరికి వెళ్తుంటే మనకి స్టెప్స్ ఉంటాయి అన్నమాట పైకి ఎక్కడానికి. 108 స్టెప్స్ ఉంటాయి టోటల్ ఇవి. ఈ 108 స్టెప్స్కి ప్రతి ఒక్క పక్కన మనకు లెఫ్ట్ సైడ్లో మనకి ఇక స్వామివారి అవతారాలుగా అన్నీగా కనపడుతూ ఉంటాయి అన్నమాట. అది కూడా చాలా బాగున్నాయి, చూస్తూ వెళ్ళచ్చు. గోవిందనామాలు పైన ఎల్లో కలర్ బోర్డ్స్, అన్నీ గోవిందనామాలు ఉంటాయి. అవన్నీ స్మరించుకుంటూ అందరూ నడుచుకుంటూ పైకి వెళ్ళిపోతాం అన్నమాట పైకి. సో పైకి వచ్చేసిన తర్వాత మనకి ఆంజనేయ స్వామి విగ్రహము ముందరికి వెళ్తే విఘ్నేశ్వరుడు విగ్రహము అలా దర్శనం చేసేసుకొని అసలు లోపలికి దర్శనానికి వెళ్ళిపోతాం. దర్శనం వచ్చేసి మనకి 50 రూపీస్ టికెట్స్, 100 రూపీస్, 1000 రూపీస్ టికెట్స్, 2000 రూపీస్ టికెట్స్ ఉంటాయి. ఏది ఎట్లా అంటే వెళ్ళిపోవచ్చు, ఎవరు కన్వీనియంట్ వాళ్ళది ఫ్రీ దర్శనం కూడా దొరుకుతుంది మనకి. అసలు చెప్పే పనే లేదు. లైటింగ్స్ కానీ ఇవి కానీ అసలు టికెట్ కౌంటర్స్ ముందర ఉంటుంది, వెనకాల ఉంటుంది. ఎక్కగానే ఎక్కడైనా 2 ఏరియాస్లో ఉన్నాయి. సెల్ ఫోన్స్ అయితే నాట్ అలౌడ్ లోపలికి దర్శనంకి వెళ్ళేటప్పుడు, దేవుడి దర్శనంకి వెళ్ళేటప్పుడు. ఆ తర్వాత దర్శనం నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్స్ తీసుకొని ఆ కోనేరు ఏదైతే ఉందో అక్కడికి ఫోన్స్ అలౌడ్ ఉంది, ఇక్కడికి లేదు. అదే డిఫరెన్స్ దీనిలో. కానీ లైటింగ్స్ అలా చల్లగా ప్రశాంతంగా 9:00 ఆల్మోస్ట్ మేము రీచ్ అయిన టైం పైకి. దర్శనం అయిపోతే 9:05 అయింది. అండ్ అలా దర్శనం చేసుకుని బయటకు వచ్చేసి వైటీడీ అంటారు ఇక్కడ. ఎలాగైతే టీటీడీ తిరుమల దేవస్థానం వెళ్ళానో అలాగే ఇక ఇక్కడ కూడా యాదాద్రి దేవస్థానం ఇట్లానే వీళ్ళది కూడా సో కోనేరుకి గ్రౌండ్ ఏరియాలో వెళ్తుంటే గ్రౌండ్ ఫ్లోర్ అన్నమాట ఇది. స్వామివారు క్లియర్గా కనపడతారు బాగా. అసలు జనాలు ఎట్లా ఉన్నారంటే ఫుల్ రష్ ఉంది అసలు. ఫుల్ ఫోన్లో వీడియోస్, ఎందుకంటే ఎప్పుడు చూస్తాము అందరూ అట్లనే, మేము అట్లనే వచ్చినాము, ఎందుకంటే వీడియోస్ తీసుకోవడానికి వచ్చినాము కదా. అందరు మనలాగే వీడియోస్ కానీ ఫొటోస్ తీయడానికి వచ్చారు. అసలు ఫుల్ రష్ ఉంది అసలు ఒకప్పుడు. కానీ కోనేరులో చాలామంది చెప్పింది ఏంటంటే అట్లా నీళ్ళన్నీ తల మీద చల్లుకొని వచ్చేవాళ్ళు. కానీ ఎందుకో మరి అట్లా చేయనీయలేదు, వద్దన్నారా మరి ఎవరు చేయలేదు. మేము అందుకే మేము కూడా ఎవరు ముందులకు ధైర్యం చేయలేదు వెళ్ళడానికి. జనాలు అయితే ఫుల్ రష్. మాకు యాది రొట్టె కూడా ఇంత రష్ కనపడలేదు, కానీ ఇక్కడ ఎంత రష్ కనపడుతుంది మాకు ఇక్కడ. సో
షార్ట్ షార్ట్ కింద చిన్న చిన్న వీడియోస్ తీసాను, ఎట్లా ఉండు ఎలా ఉందనేది వ్యూస్గా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో ఒక టైం చిన్న చిన్న టైం లాప్సెస్ అన్నమాట, అంతకంటే ఏం లేదు. ఇక్కడ ఈ వ్యూస్ చూసి మీరు కూడా కొంచెం ఆనందపడతారని అనుకుంటున్నాను నేను ఈ వ్యూస్ చూసి. అసలు నేనైతే ఒక అరగంట ఆల్మోస్ట్ అట్లా చూస్తూ ఉండిపోయాము, ఇంకా ప్రశాంతంగా అలా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. ఇక మీకు ఇప్పుడు స్మాల్ 5 సెకండ్స్ టైం ల్యాప్స్ ఉంటుంది, ఆ టైం ల్యాప్స్ చూసి మీకు అర్థమవుతుంది జనాలు ఎట్లా వచ్చి ఎట్లు వెళ్తారు అనేది. ఇదిగోండి అదే ఇది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అదే ఇలాంటి మరి ఎన్ని వీడియో ఎన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాం. థ్యాంక్ యూ.